చంద్రయాన్ 3 విజయం సాధించిన సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ స్వదేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో దిగిన తర్వాత నేరుగా బెంగళూరుకు పయనమయ్యారు. బెంగళూరులోని పిన్యాలలో ఉన్న ఇస్రో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి చంద్రయాన్ 3 ప్రయోగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిన మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నా తన మనసు ఆలోచన మొత్తం ఇక్కడే ఉన్నాయని తెలిపారు. గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరుకి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, మిమ్మల్ని కలవకుండా ఉండలేకపోయారని తెలిపారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటి చెప్పిన శాస్త్రవేత్తలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదం ఇచ్చారు. ఆప్ సబ్కో సెల్యూట్ కర్నా చాహతా హూ. सैल्यूट आपके परिश्रम को, सैल्यूट आपके धैर्य को, सैल्यूट आपकी लगन को, सैल्यूट आपकी जीवटता को, सैल्यूट आपके जज्बे को. आप देश को जिस ऊंचाई पर लेकर गए हैं, ये कोई साधारण सफलता नहीं है. ये अनंत अंतरिक्ष में भारत के वैज्ञानिक सामर्थ्य का शंखनाद है. इंडिया इंडिया इज ऑन द मून. We have our national pride placed on the moon. हम वहां पहुंचे जहां कोई नहीं पहुंचा था. हमने वो किया जो पहले कभी किसी ने नहीं किया था. ये आज का भारत है, निर्भीक भारत, जुझारू भारत. ఎల్బీ నగర్ పిఎస్లో మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీ ఘటనను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి గిరిజన సంఘాల నేతలు తీసుకెళ్లారు. శనివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మీర్పేట్ కార్పొరేటర్ నీలా రవినాయక్ కలిశారు. మహిళపై పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ అంశాన్ని స్పీకర్కు గిరిజన సంఘాల నేతలు వివరించారు. ఒక మహిళను ఇంతలా కొట్టడం ఏంటని స్పీకర్ అడిగినట్టు గిరిజన నేతలు తెలిపారు. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు లేవన్నారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒక రకమైన న్యాయం దక్కుతోందన్నారు. బీఆర్ఎస్ నేతల ఇండలో మహిళపై ఇలాగే అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకుని వదిలేస్తారా అని ప్రశ్నించారు. గిరిజనుల మాన ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పిఎస్లో గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి ఫిర్యాదు చేశారు రవీంద్ర నాయక్. తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదన్న రవీంద్ర నాయక్ బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. బాధితురాలకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు రవీంద్ర నాయక్. జరిగే దాడులు కానివ్వండి, మహిళల మీద జరిగే దాడులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం తూతు మంత్రంగా అప్పటికప్పుడు పోలీసులను సస్పెండ్ చేయడం, తిరిగి డ్యూటీలో చేర్చడం జరుగుతుంది. మేమంటున్నాం ఏంటంటే, దీనికి ఏదో మీరు రెమ్యునరేషన్ ఇచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ అని చెప్పి డబ్బులు ఇచ్చి మా మాన ప్రాణాలకు వెలగడుతున్నారు. ఈ వెలగట్టడం ఏంటిది?
మానవ ప్రాణాల మీద ఎవరైతే ఈ విధంగా అత్యాచారాలు అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలి. మా మానవ ప్రాణాలకు ధర కట్టవద్దు కేసీఆర్ ప్రభుత్వము. అదే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఇంట్లో జరిగితే ఇట్లే విధంగా మరి ఈ విధంగానే రెమ్యునరేషన్ తీసుకొని ఊరుకుంటారా? మా ప్రియాంకా రెడ్డి విషయంలో ఎట్లా ఏం చేసినారు? మా ప్రీతి విషయంలో ఎందుకు చేయలేదు డాక్టర్ ప్రీతి? అదేవిధంగా చైత్ర విషయంలో ఎందుకు తీసుకోలే? ఇది మేము క్వశ్చన్ చేయబోతున్నాం. సో దీని మీద ఇది గట్టిగా చేయాలనేది అసలు ఇది తేల్చుకొని పోతాము. కేసీఆర్ యొక్క ప్రభుత్వము అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడంలో విఫలమైంది. అక్కడ పోలీసులు కేవలం కేసీఆర్ కేసీఆర్ కుటుంబము కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కాపాడడానికి పోలీసులు ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన, ఎందుకంటే ఇది మొత్తం అన్ని ఇష్యూస్ కూడా అక్కడే వస్తాయి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద వెంటనే చర్యలు కూడా తీసుకోవాలి. పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి హోం బిర్లా గారిని కలవడం జరిగింది. ఆ రోజు ఆ మహిళ మీద జరిగినటువంటి దాడి విషయంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఫోటోలు మొత్తం కూడా చూపించడం జరిగింది. ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఒక మహిళను ఇంతలా కొట్టడం ఏంటిది? అది కూడా స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు 15 రోజునని చెప్తున్నారు. చాలా బాధాకరం. అసలు ఇప్పటికీ కూడా ఇట్లా గిరిజనుల మీద దాడులు అది కూడా పోలీసులు చేస్తున్నారా అనేసి ఆయన కూడా బాధపడ్డారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన మళ్ళీ ఈ విషయం చాలా క్రిటికల్ కదమ్మా, మహిళల పైన పోలీసులు ఇంత 3rd degree ఉపయోగించడం అనేది చాలా బాధాకరం. ఇంకోసారి దీని గురించి నేను డీటెయిల్గా తెలుసుకుంటాను. పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి వ్యక్తి మా దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకొని మరీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అడుగడుగున అడ్డంగులు సృష్టిస్తూ ఉన్నారు. పోలీసు వారు బయటికి వస్తే మీరు ఎట్లా తిరుగుతారనేసి మాకు హెచ్చరిస్తూ ఉన్నారని ఈ విషయాలన్నీ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళ పిల్లలు ఉన్నారనేసి వాళ్ళ విషయంలో కూడా సాయంత్రం మాట్లాడుతానే డీటెయిల్గా తెలుసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి పోలీసులు అంటే మీరు ఎట్లా తిరుగుతారో చూస్తాం మేమనేసి వాళ్ళు పోలీసు వారే బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్లాము. అంటే వాళ్ళెంబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు మినిస్టర్ల మాటలు విని మీరు మినిస్టర్లను కాదని మీరు బయటికి వెళ్ళి ఎట్లా చెప్తారు ఈ విషయాలని ఇక్కడితో ఆపేయండి మీకెందుకు అనేసి బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఈరోజు సాయంత్రం చెప్తామనేసి అన్నారు. రేపు మార్నింగ్ అన్న మండే అన్న కలుస్తాం. నియోజకవర్గం మీద అవగాహన లేని వ్యక్తులు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడమా? దుబ్బాక నియోజకవర్గంలో గత 9 సంవత్సరాల నుంచి ఎంపిక కొనసాగుతూ చేగుంట దుబ్బాక మండలాల్లో ఎలాంటి అభివృద్ధి చేశారని దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంపికొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. చేగుంట మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో చేగుంట మండల బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో 9 సంవత్సరాలుగా ఎంపీగా కొనసాగుతూ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధిని నిధులు అడగలేదని మెదక్ లో సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపికొత్త ప్రభాకర్ రెడ్డి చేగుంటకు డిగ్రీ కాలేజ్ కావాలని ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో వచ్చిన దుబ్బాక నియోజకవర్గం కోసం ఎలాంటి నిధులు అడగని ఎంపీని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధి పరుస్తారా అనేది ప్రజలు గమనిస్తున్నారని, దుబ్బాక నియోజకవర్గం మీద అవగాహన లేని వ్యక్తిని గెలిపిస్తే రాబోయే రోజుల్లో ప్రయోజనం ఏ విధంగా ఉంటుందో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్, ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రం, మాజీ జెడ్పీటీసీ కర్ణా పాండు, రఘువీరారావు, నరసింహులు, సంతోష్ రెడ్డి, హరిశంకర్, సాయి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మెదక్ పట్టణానికి రావడం జరిగింది. నూతన కలెక్టర్ కార్యాలయము, నూతన ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత బారాసా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంది. చంద్రశేఖరరావు గారు ఇంట్లోంచి బయటకు వచ్చిరంటే ఎన్నికలు, ఓట్లు, సీట్లు, నోట్లు తప్ప ప్రజల ప్రాధాన్యత క్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా గౌరవించలేదు. గెలిచిన 119 నియోజకవర్గాల్లో ఒకే రకమైనటువంటి అభివృద్ధి జరిపించాలనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మర్చిపోయి పక్షపాత దృష్టితో వివరించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారికి రాతపూర్వకమైనటువంటి దరఖాస్తు ఇచ్చి నా నియోజకవర్గం బాగా వెనుకబడినటువంటి నియోజకవర్గం, గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి నియోజకవర్గం, చేగుంటకు ఒకటి, మిరుదొడ్డికి ఒకటి, 2 డిగ్రీ కళాశాలలు ఇవ్వమని చెప్పి నేను రాతపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాను. కానీ
ప్రతిపక్ష శాసనసభ్యుని గెలిపించిరని దుబ్బాక ప్రజల మీద ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా మంత్రి గారు కక్ష సాధించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం రోజు నేను ఆ కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం రోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చి అనేక చోట్ల కొత్త మండలాలు ఇస్తున్నారు సార్, మాకు అక్బర్పేట పుంపల్లి మండలం ఇవ్వమంటే 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు మండలాన్ని మంజూరు చేశారు. నిన్న మెదక్ బహిరంగ సభలో కూడా మీరు చూసారు, బిడ్డ అడిగిందని రామాయంపేటకు ఒక డిగ్రీ కళాశాలని ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. పాపం పక్కనే ఉన్నాడు పెద్ద ఆయన, నరసాపురం ఆయన నడవడం కూడా జరంత ఇబ్బంది పడతాడు మా మదనన్న, కానీ వెంటనే స్పందించి మా కౌడిపల్లికి డిగ్రీ కళాశాల కావాలని అడిగితే మదన్ రెడ్డి గారికి కౌడిపల్లి కూడా డిగ్రీ కళాశాలని ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. కానీ ఆ పక్క సీట్లనే కూర్చున్నారు, స్టేజ్ మీద చాలా మంది చేగుంట ప్రాంతానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు ఉన్నారు. 2 సార్లు గెలిచి 10 ఏళ్ళు అవుతుంది, మా మెదక్ ఎంపీ గారు కూడా స్టేజ్ మీదనే ఉన్నారు. దుబ్బాక బీఫామ్ ఆయనకే డిక్లేర్ అయింది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి. మరి ఈ నియోజకవర్గానికి 10 ఏళ్ళకోలు ఏం చేసిండో చేయలేదో. రామాయంపేటకు డిగ్రీ కాలేజ్ పోతుంది, నర్సాపూర్కో డిగ్రీ కాలేజ్ పోతుంది, మా చేగుంటకో డిగ్రీ కాలేజ్ అడుగుదాము అనే ఆలోచన కూడా లేని పెద్ద మనిషి రేపు వచ్చి దుబ్బాకలో పోటీ చేస్తా, దుబ్బాకలో గెలుస్తా, ప్రజలు ఓటేయాలి కదన్న. భవిష్యత్ తరాలకు ఆకుపచ్చ తెలంగాణ అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటి వాటిని సంరక్షించి అటవీ శాతాన్ని పెంచడమే జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి పార్కులో మొక్కలు నాటిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి రామాయంపేటకు డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటి వాటిని సంరక్షించి అటవీ శాతం పెంచడం జరుగుతుందని, మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 1,41,000 మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కమిషనర్ ఉమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు బెజవాడ నాగరాజు, దేమయ్యాదగిరి, చిలక గంగాధర్, సుందర్ సింగ్, చంద్రపు కొండలరెడ్డి, మలయాళ కిషన్ తదితరులు పాల్గొన్నారు. రామాయణపేటకు గౌరవ ముఖ్యమంత్రి గారు డివిజన్ ఇచ్చి అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటి నుండో మన రామాయణపేట ప్రజలందరూ కోరుకున్న ఈ 2 కోరికలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా తొందరలోనే జీవో కూడా వచ్చింది. అది తొందరలోనే 1 మంత్ తర్వాత నోటిఫికేషన్ వేసేసి 1 మంత్ తర్వాత డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిగ్రీ కాలేజ్ కూడా మరి పిల్లలందరికీ అనుకూలంగా ఇక్కడ చదువుకునే దాదాపు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ ప్రైవేట్ ఉండే తప్ప గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేవు. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనిషో గారికి ముగ్గురికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాము. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు తమ ఓటు హక్కు కోసం విధిగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ ఆదివో అమదాస్ రాజేశ్వర్ తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో నేడు రేపు ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, బూత్ లెవెల్ అధికారులు ఓటర్ ప్రక్రియ నమోదు ఏ విధంగా చేస్తున్నారని రికార్డులను ఆయన పరిశీలించారు. అక్షయ పాత్ర ద్వారా వస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ఆదివో అమదాస్ ను రాజేశ్వర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్ లిస్టులో తమ పేరు నమోదు చేసుకోవాలని, నేడు రేపు ఓటు నమోదు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ఓటర్ కార్డులలో ఏవైనా సవరింపులు, మార్పులు, చేర్పులు ఉంటే కూడా చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్, ఆర్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 21వ తేదీన ప్రచురించడం జరిగింది. ఈ నెలలో 26, 27 మరియు సెప్టెంబర్ 2, 3 శని ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా పిఎల్ఓటు ఈ 4 ప్రత్యేక రోజుల్లో వాళ్ళ పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మేము ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆ ఓటర్ లిస్టులో ముసాయిదా జాబితాలో తమ పేర్లు సరిగా ఉన్నాయా లేదా చూసుకొని ఏమైనా తప్పులుంటే సవరించుకోవడానికి ఫామ్ చేయట్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఎవరైతే 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండుతారో వాళ్ళందరూ కూడా ఫామ్ 6 ద్వారా ఓటర్ల జాబితాలో నమోదు కావడానికి కూడా అర్హులు.
అక్షయ పాత్ర ద్వారా వస్తున్న మధ్యాహ్న భోజనం రుచికరంగా లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచే టిఫిన్ బాక్స్ లో తెచ్చుకోవడం, మరి కొంతమంది విద్యార్థులు హోటల్లో తినడం జరుగుతుందని వచ్చిన వార్తలకు అధికారులు స్పందించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయ పాత్ర ద్వారా సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజనాన్ని మండల విద్యాధికారి బుచ్చానాయక్, అక్షయ పాత్ర పిఆర్ఓ వీర్ సింగప్పలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై పాఠశాలలో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 434 మంది విద్యార్థులు ఉంటున్న పాఠశాలకు 150 మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయడం జరుగుతుందని పాఠశాల సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అనంతరం మండల విద్యాధికారి బుచ్చానాయక్, పిఆర్ఓ సంగప్పలు మాట్లాడుతూ భోజనం రుచికరంగా లేకపోవడంతో విద్యార్థులు కొంతమంది భోజనం తినటం లేదని వచ్చిన వార్తలకు స్పందించి నేడు పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. విద్యార్థులు రుచికరంగా లేకపోవడంతోనే ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ లు తీసుకుని రావడం జరుగుతుందని, తమకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యకు అనుగుణంగానే నాణ్యమైన భోజనం కూడా అందించాలని అక్షయ పాత్ర నిర్వాహకులకు ఎంఈఓ సూచించారు. విద్యార్థులు పాఠశాలల్లోనే అక్షయ పాత్ర ద్వారా సరఫరా అవుతున్న భోజనాన్ని తినే విధంగా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. వారం రోజులలో విద్యార్థులకు అనుగుణంగా అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, లేకపోతే ఏజెన్సీ ద్వారా వంట చేసి విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రం, మండల విద్యాధికారి బుచ్చయ్య, అక్షయ పాత్ర పిఆర్ఓ వీర్ సంగప్ప, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల శంకరంపై ఆరు జరిగింది. ఇక్కడ విద్యార్థులు మధ్యాహ్న భోజనం విషయంలో కొన్ని కొన్ని సమస్యలు కాబట్టి మండల విద్యార్థి కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఇంత వ్యతిరేకత వచ్చి మార్పులు చేసి వాళ్ళు అనుకూలమైన రీతిలో మార్చుకునేవాళ్ళకి పౌరికారులు అందించి అందరి విద్యార్థులు కూడా భోజనం చేసే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున వార్తాపత్రికలో వచ్చినటువంటి మధ్యాహ్న భోజనం విద్యార్థులు భోజనం సరిగ్గా చేయలేదు వార్త వచ్చింది. దీనికి స్పందించి ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాల శంకరంపేటలో అక్షయ పాత్ర వాళ్ళ పిఆర్ఓ ప్లస్ సభ్యులతో కూడా ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది. నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఆ సమయం కోసం మనం వేసి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా, ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా విద్యార్థులను మూడోచన చేసి అందరు విద్యార్థులు కూడా ఇక్కడ భోజనం చేసే విధంగా ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు కావచ్చు, పిల్లల పేరెంట్స్ కావచ్చు, అందరూ చర్చించుకోవచ్చుగా ఈ ద్వారా నేను పని చేస్తున్నాను. దాదాపు 60 సంవత్సరాల నుంచి దేశాయి బీడీ కంపెనీ మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నడిపిస్తున్నారు. ఈ కంపెనీలో సుమారు 3,500 మంది బీడీ కార్మికులు బీడీలు చేస్తూ వారి జీవనం కొనసాగిస్తున్నారని మెదక్ జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు బాలమణి అన్నారు. ఈమె సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బీడీలు చేస్తూనే ఉంటారని, కంటి మీద కునుకు లేకుండా వారి కుటుంబాలను పోషించుకుంటూ వారి పిల్లలను చూసుకుంటూ బీడీలు చేస్తూ బతుకుతున్నారన్నారు. కంపెనీ 1,000 బీడీకి 9 రూపాయల చొప్పున కటింగ్ చేస్తున్నారని, అవి కాకుండా గంపచాటు గుళ్ళచాటు పేరుతో కార్మికులను నిలువ దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ దోపిడీ కాకుండా ఇంకో రూపంలో అనగా కురుకురేలు, స్వీట్ బాక్సులు, గులాబ్ జామ్ వీటిని కంపెనీ టేకేదారులకు దేశాయి కంపెనీ అప్పజెప్పడంతో టేకేదారులు బీడీలు చేస్తున్న మహిళలకు అమ్ముతున్నారన్నారు. ఒకవేళ బీడీ కార్మికులు వాటిని తీసుకుని ఏడలా వారిపై కక్ష కట్టి ఎక్కువ బీడీలను కటింగ్ చేస్తున్నారన్నారు. ఈ విధంగా బీడీ కార్మికులను దేశాభివృద్ధి కంపెనీలు నిలువున దోపిడీ చేస్తుందని, వెంటనే కురుకురేలను దేశాభివృద్ధి కంపెనీకి బంధు చేయాలని, లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశాభివృద్ధి కంపెనీపై తగు చర్యలు తీసుకోవాలని, లేబర్ కమిషనర్ను కూడా పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ నీలం బాబు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో దేశాయి కంపెనీ సంవత్సరాల తరబడి కూడా నడుస్తుంది. కార్మికులు ఈ దేశాయి బీడీలు చేసుకొని చాలామంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా సిస్టమ్ దేశాయి కంపెనీ అందరికీ పిఎఫ్లు ఇవ్వాలనే పేరుతోని అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్లు ఇచ్చారు. పిఎఫ్లు ఇచ్చినామన్న పేరుతోని మొదలు ఒక కార్మికురాలు హజారు వేస్తే 1,000కు 3 రూపాయల చొప్పున తీసుకున్నారు. నిన్ననే మరి స్వీట్లు కూడా పంపి ఏమన్నంటే బలవంతం చేస్తలేమని చెప్తున్నారు. బలవంతం చేయకపోతే మరి టేకదాలకు ఇచ్చినాక లేబర్కి ఇస్తారు. లేబర్ దగ్గరికి పోయినాక మరి లేబర్ తీసుకోకపోతే ఏడుంటాయి. అందుకే మేము చెప్పేది ఒకటే కంపెనీ అయినకు, మేము యూనియన్ సిఐటి యూనియన్గా
లేబర్ అందరిని ఏకం చేసి లేబర్ కమిషనర్ కూడా పిటిషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిక చేస్తున్నా. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద శనివారం వికలాంగుల పెన్షన్దారుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాప్య ఒంటరీ బీడీ కార్మిక మహిళలకు సీఎం కేసీఆర్ పెన్షన్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వికలాంగులకు 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారు. రాబోయే ఎన్నికలలో కేసీఆర్కు మద్దతుగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరిరెడ్డి, వార్డు సభ్యురాలు యశ్వని, వికలాంగులు రామస్వామి, సరస్వతి, అసీఫ్, గ్రామస్తులు కృష్ణారెడ్డి, లక్ష్మీ నరసింహులు, ముత్తయ్య, గుండ్లబాబు, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ మాకు వికలాంగులకు పింఛన్ పెంచిన దానికి ఆయనకు ఒక ధన్యవాదాలు. తను అందు గురించి ఇలా పాలాభిషేకం చేసినాము. వచ్చిన రాను అందరం నిలబడి చేస్తున్నాము. ధన్యవాదాలు పద్మక్కకు, హరేష్ రావుకు, అందరికీ ధన్యవాదాలు. మాకు 500 పింఛన్ ఉంటే 2000 అయినాయి, 3000 అయినాయి, 4000 అయినాయి. ఇవాళ సరళగా బతకాలే నువ్వు. పెంచినందుకు కేసీఆర్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందరి తరఫున కృతజ్ఞతలు. కేంద్రంలోని కేసీఆర్ సార్కి, అలాగే పద్మదేవేందర్ రెడ్డి గారికి, హరీష్ రావు సార్కి, మా వికలాంగులు ఆసర్పించిన వాళ్ళు అందరూ పాలాభిషేకం చేయడం జరిగింది. నిజాంపేట మండల పరిధిలోని చల్మిడ గ్రామంలో శనివారం రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ పోటీలను మండల జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలను జడ్పీటీసీ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖేల్ ఇండియాలో భాగంగా ఎంతో మంది క్రీడాకారుల నైపుణ్యాన్ని ముందుకు తీసుకొస్తున్నారని, క్రీడలకు ప్రపంచంలోనే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన దేశం భారతదేశం అన్నారు. క్రీడలకు ఆదర్శంగా నిలిచిన మన దేశానికి మనం కూడా దిక్సూచి కావాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి బహుమతిగా 15,000, రెండవ బహుమతి 8,000 అందించనున్నట్లు తెలిపారు. ఈ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొంటున్న కబడ్డీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, రామయ్యంపేట బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, బొమ్మెన శ్రీనివాస్, జాలపొజయ్య, జీపీ స్వామి, నీలం తిరుపతి, తాడెం శ్రీకాంత్, గురుగుల శ్రీనివాస్, మెట్టు స్వామి, బాబు గ్రామస్తులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు యువత ముందుకొచ్చి అన్న ప్రతి సంవత్సరం మేము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పోయి మేము కబడ్డీ విన్ అయ్యి జిల్లాను మేము అన్ని రకాలుగా ముందుంచి గర్వంగా ఉండేలా చేస్తున్నామన్న, ఈ సంవత్సరం ఈ ఆధ్వర్యంలో మేము ముందు తీసుకుపోతామన్న అనగానే యువత ముందుకొచ్చి అడగగానే ఇమీడియట్గా మంచి కార్యక్రమం చేపట్టాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విధాలుగా మంచి ఉత్తేజంతో ఈ పోటీలను నిర్వహిస్తూ, ఇదే కాదు రాబోయే కాలంలో కబడ్డీ పోటీలు అంటేనే నిజాంపేట మండలానికి గుర్తుండేలాగా మనం శస్త్ర చేస్తాం గుర్తించాలని మంచి వచ్చేశారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా రామయ్యంపేట తహసీల్దార్ రజని కుమారి మీడియాకు తెలిపారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో నేడు జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను రామయ్యంపేట తహసీల్దార్ రజని కుమారి పరిశీలించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో నేడు మరియు రేపు ఓటర్ నమోదు ప్రక్రియ మరియు ఓటు నమోదు కార్డులలో సవరింపులు, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని తహసీల్దార్ సూచించారు. సమస్త రామయ్యంపేట గ్రామ పట్టణ ప్రజలకు తెలియజేయనదేమనగా, ఓటర్ నమోదు కార్యక్రమం 26th-27th రోజున కార్యక్రమం, ఓటర్ నమోదు కార్యక్రమం ఉన్నందున, స్పెషల్ కంపెనీ డేస్ ఉన్నందున, మీరందరూ మీ ఓటర్ జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటూ మరియు కొత్త నమోదు చేసుకోవాలంటే చేసుకోగలరు అని తెలియజేయండి. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చూసుకొని, ఓటర్ జాబితాలో చూసుకొని మా బిఎల్ఓల ద్వారా మార్పులు చేసుకోవాలని తెలియజేయండి.
గ్రామీణ భారత క్రీడా స్ఫూర్తి ఇంకా సంస్కృతి ఉత్సాహంలో భాగంగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం ముందు ఆగస్టు 26-27లో నిర్వహించే ఈశా గ్రామోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డిఎస్పీ రమేష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువత వ్యసనాలకు అలవాటై మానసిక ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందన్నారు. కావున 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునర్జీవింప చేయడానికి ఉద్దేశించిందని, దీని బాటలో సామాజిక స్పృహ, సంప్రదాయాలు, ఇంకా ఆరోగ్యకరమైన పోటీ భావాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారన్నారు. ఈ గ్రామోత్సవంలో ఇప్పటి వరకు 8412 జట్లు, 1,167 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు, మొదటిసారిగా గ్రామోత్సవం తెలంగాణలో, ఇంకా ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో దాదాపు 80,000 మందికి పైగా క్రీడాకారులతో నిర్మించబడుతుందన్నారు. ఇందులో మొదటిసారిగా జిల్లాలో 4 మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందని, పటాన్చెరు, కొండాపూర్, హత్నూర, నాల్కల్ నుంచి వచ్చిన క్రీడాకారులతో ఆటలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈశా వాలంటీర్లు సమత, జ్యోతి, మొవ్వ, పవన్, రోజా, రాధిక పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రాధిక. మేమందరం ఇక్కడ ఈశా వాలంటీర్స్. ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది ఈశా గ్రామోత్సవం. ఈ గ్రామోత్సవం అనే కార్యక్రమం గ్రామీణ భారతదేశంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి సద్గురు 15 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది గత 14 సంవత్సరాలుగా తమిళనాడులో జరుగుతుంది. ఈ సంవత్సరం మన సౌత్ ఇండియా స్టేట్స్ అన్నిటిలోనూ 80,000 మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొంటున్నారు. గుడ్ మార్నింగ్. అలా చంద్రయాన్ పోయినంత వాయిస్ రావాలి అట్లా. గుడ్ మార్నింగ్ స్టిల్ ఐ వాంట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీ ఆల్ ఆర్ వెరీ వెరీ టైనీ. హౌ మచ్ టైనీ ఇన్ దిస్ యూనివర్స్ వీ డోంట్ నో. దట్ ఈస్ వాట్ ద మెసేజ్, బిగ్ మెసేజ్. Always, if we think about ourselves, how in relative with the universe, we are very, very small, micro, milli micro kind of thing. So, that is the reason why we are here, and we should have some, the best of the best relations among our the citizens. That is what universe is saying to us.